తెలంగాణ రాష్ట్రంలోన అనేక లక్షల మంది ప్రజలు ఊహించిన విధంగా కేసీఆర్ మరొకసారి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనుకున్నది ఎందుకు నెరవేరలేదు? ఖచ్చితంగా కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సీఎం అవబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్న ఆలోచనలు ఎందుకు ఒకేసారి బ్రేక్ పడిపోయింది? కాంగ్రెస్ ఏ విధంగా బీఆర్ఎస్ కార్కి బ్రేక్ వేయగలిగింది అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందో దాని యొక్క వేవ్ ఇక్కడ తెలంగాణలో అందుకోవడం జరిగింది. కాంగ్రెస్ వేవ్ మరి ఈ వేవ్ ఎంతగా ఉన్నా కానీ అనేక మంది అన్న మాట ఏంటంటే చివరికి గెలిచేది బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారని చాలా ధీమా వ్యక్తం చేశారు. అయినా ఎందుకని మొత్తం తారుమారైపోయింది? ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది? కేసీఆర్ ఎందుకని హ్యాట్రిక్ సీఎం అవ్వలేకపోయాడు? ఇంత అనుభవం ఉన్న కేసీఆర్ ఎలా ఓడిపోయాడు? ఈ ప్రశ్న ఈరోజు తెలంగాణ ప్రజలందరి ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. అయితే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఒకటా రెండా మూడా అంటే మనం చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఉన్నాయి. అసలు ఏ కారణం వల్ల కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? దానికి బలమైన కొన్ని కారణాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఓటమి ఎందుకు సంభవించింది? మొదటగా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ మొదటిసారిగా గెలిపోయినా రెండోసారి గెలిపోయినా ఒకే సెంటిమెంట్ని తీసుకుని గెలవడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాము, అనేక త్యాగాలు చేసి సాధించుకున్నాము, ఇది మన తెలంగాణ, మనల్ని మనమే పరిపాలించుకోవాలి అన్న ఒక్క సెంటిమెంట్. మనల్ని ఎవరో ఢిల్లీ నుంచి వచ్చి పరిపాలించాలా, ఇక్కడ వేరే ప్రభుత్వం వచ్చినా కానీ పరిపాలించేవాడు నిర్ణయాలు కూడా ఢిల్లీ నుంచే జరగాల, మనం ఏ పని కావాలన్నా ఢిల్లీకెళ్ళే చేయించుకోవాలా అన్న సెంటిమెంట్ ఒకసారి వర్కౌట్ అయింది, రెండు సార్లు వర్కౌట్ అయింది, కానీ మూడోసారి అదే సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వలేదు. ఇది మొదటి రీజన్. రెండో రీజన్ చూసుకున్నట్లయితే ఏ సెంటిమెంట్తో అయితే పార్టీని స్థాపించారో టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రీయ సమితి అనేది స్థాపించారో ఆ తెలంగాణ పేరుతోన్న పార్టీనే బీఆర్ఎస్గా మార్చేయడం, అంటే ఏ సెంటిమెంట్తో అయితే గెలిచారో అసలు ఆ పేరే తెలంగాణ అన్న పదమే పార్టీ పేరులో లేకుండా మార్చేయడం అనేది ప్రజలందరిలో కూడా ఒక పెద్ద ప్రశ్న. అసలు తెలంగాణ పార్టీలోనే తెలంగాణ లేకుండా పోయింది అన్నది కూడా చాలామంది ఆలోచింప చేసింది. ఈరోజు ఓడిపోవడానికి ఇది కూడా బలమైన కారణమే. మరి టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారడము కేవలం తన సొంత ప్రయోజనాలే ఆలోచిస్తున్నారా? వారి యొక్క జాతీయ స్థాయిలో ఎదుగుదలే చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క లాభం గురించి ఆలోచించట్లేదు అన్నది ఒక పెద్ద ప్రశ్న. వారి యొక్క ఓటమికి ఒక కారణంగా మారిందని చెప్పొచ్చు. మూడో కారణం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, సాధించుకున్నామంటే అది సాధించుకోవడానికి అనేక లక్షల కోట్ల మంది ప్రయత్నం. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా గొంతెత్తి అరుస్తే లక్షల మంది త్యాగాలు చేస్తే తెలంగాణ సాధించుకున్నాము. కానీ అది తెలంగాణ ప్రజల రాష్ట్రంగా కాకుండా కేవలం కుటుంబ రాష్ట్రంగా, కుటుంబ పార్టీగా, కుటుంబ ప్రభుత్వంగానే ఏర్పాటు చెందడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది కేవలం తెలంగాణ అంటే ఒక ఫ్యామిలీ పార్టీగా ఉండడము ప్రజలకు ఏమాత్రం అర్థం కాలేదు. కాబట్టి ప్రజలు కారు నుంచి దిగిపోయారని చెప్పొచ్చు. నాలుగో బలమైన కారణం ఏంటి అంటే ఎంతమంది అయితే ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడము, వారికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడము, ఎలాంటి లాభాలు వాళ్ళకు చేయకుండా నిర్లక్ష్యం చేయడమే ఒక బలమైన మరొక కారణం. మరొక విచిత్రం ఏంటంటే తెలంగాణ కోసం ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణకి వ్యతిరేకంగా ఎంతమంది అయితే పోరాడారో, తెలంగాణ వద్దు అని చెప్పి పోరాడారు, అలాంటి వారికి ఈరోజు ప్రభుత్వంలో స్థానం కల్పించడము, అలాంటి వారికి పెద్ద పీట వేయడం అనేది నిజంగా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది ప్రజలు పూర్తిగా అసహించుకునేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆరో స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే ఏ సమాజానికైనా వెన్నుముక యువత అంటాం, అలాంటి తెలంగాణలో ఉన్నటువంటి 60% యూత్ ఇక్కడ అసంతృప్తికి వచ్చేసారు. ఎందుకంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేశారు. ఎంతమంది అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నోటిఫికేషన్స్ వస్తాయి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎదురు చూపులు కేవలం అలాగే ఉండిపోయాయి తప్ప వాళ్ళకి ఎలాంటి ఫలితం కనపడలేదు. ఏదైనా నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురు చూస్తూనే 10 సంవత్సరాలు గడిపేశారు. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా ఏదైనా నోటిఫికేషన్ పడుతుందా అన్న ఆశ అడియాశలు అయిపోయాయి. ఎప్పుడైనా నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ అయింది అన్నా కానీ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయిపోవడము, ఎంతో ఆశలతో ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోవడం అనేది పూర్తిగా నిరుత్సాహానికి గురి చేసింది. అలాంటి యువత రివెంజ్ తీసుకుందా, ఆ రివెంజ్ ఫలితాలే ఈరోజు కేసీఆర్ ఓటమి అన్నది పెద్ద కారణంగా మనకు అనిపిస్తుంది. కేసీఆర్ ఓటమికి మరొక పెద్ద రీజన్ అంటే
కాళేశ్వరం స్కామ్ అని చాలా మంది ప్రజలు చెప్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టే చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి దాంతో లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు కేవలం 2 సంవత్సరాలు జరగకముందే అంత పెద్ద ప్రాజెక్ట్ యొక్క పిల్లర్స్ బీటలు మారిపోవడము, పిల్లర్స్ పడిపోవడము, నీళ్లు లీక్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. దాని మీద నేషనల్ రీసెర్చ్ టీమ్ ఏదైతే రీసెర్చ్ చేసి సర్వే చేసి చెప్పిన విషయం ఏంటంటే దాని యొక్క కట్టడంలో ఉన్న బలహీనత వలనే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని చెప్పడం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే ప్రజల యొక్క డబ్బు అక్కడ లక్షల రూపాయలు పెట్టడం అన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ ఫెయిల్యూర్ వలనే అంటే ఏ క్వాలిటీ లెస్ ప్రాజెక్ట్ ఉందో అంతే క్వాలిటీ లెస్ పరిపాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు కారుకి ఒక బ్రేక్ పడిందని చెప్పాలి. 7వ రీజన్గా మనం చూసుకున్నట్లయితే మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది కేవలం హైదరాబాద్ కోసమేనా, ఇది మెట్రోపాలిటన్ సిటీ కోసం మాత్రమే ఉందా, రూరల్ కోసం లేదా అనిపించేలాగా రూరల్ డెవలప్మెంట్ మిస్సింగ్ అనేది ఒక పెద్ద కారణం. అంటే రూరల్లో చూసుకున్నట్లయితే రూరల్లో ఉన్నటువంటి అనేక టౌన్స్ ఉన్నాయి, అనేక పట్టణాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇక టెక్నికల్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఎక్కడా గ్రోత్ కనపడలేదు. గ్రోత్ చూసుకుంటే హైదరాబాద్లో అయితే ఉంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ కూర్చుండి సీట్లైనా గెలిచిన ఎమ్మెల్యే అయినా కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చూస్తున్నాం ఎక్కువగా. రాష్ట్రంలో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఓటమి గురైంది. కేవలం రీజన్ రూరల్ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్కి తెలంగాణ నోచుకోలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇది ఒక బలమైన రీజన్. మరొక రీజన్ చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఎప్పుడైతే కవిత ఓడిపోవడం జరిగిందో తన ఓటమి తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా తనకి ఒక నామినేట్ చేయడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అంటే ప్రజలకు ఒక న్యాయమా, తన సొంత కూతురుకు న్యాయమా, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటన్నది చాలా పెద్ద. అంటే ఇది కేవలం కుటుంబం కోసం ఏర్పడిన ప్రభుత్వమే, కుటుంబంలో ఉన్న ప్రజలు మాత్రమే అధికారాన్ని ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం వాడబడుతుంది అనే విషయము స్పష్టంగా కనపడింది. కాబట్టి ప్రజలు ఈ విధంగా తీర్పు తీర్చారు అన్నది ఈరోజు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మరొక బలమైన కారణం ఏదైనా ఉంది అంటే ఈరోజు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ అంది మతతత్వ పార్టీలు అయినటువంటి ఎంఐఎంతో అదేవిధంగా బీజేపీతో స్నేహం కలిగి ఉండడము. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉండి ప్రజలందరూ కూడా హిందూ ముస్లిం భాయి భాయి గంగా జమున తెహజీబ్లో అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన కలిగి ఉండి తెలంగాణ ప్రజలు మతతత్వ పార్టీని ఏమాత్రం అంగీకరించదు. అలాంటి తరుణంలో ఇటు ఎంఐఎంతో ఇటు బీజేపీతో రెండింటితో కూడా కొత్త ఉన్నతిగా ఏదైతే వాళ్ళ బిహేవియర్ కనబడిందో ఖచ్చితంగా బీఆర్ఎస్ని అసహించుకోవడం మొదలుపెట్టారని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా ఒక రీజన్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కవితకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసు నడిచిందో టోటల్ ఇండియాలో ఆ స్కామ్ విషయంలో లిక్కర్ స్కామ్ విషయంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఇక కవిత అరెస్ట్ అవ్వబోతుంది, రేపో మాపో అరెస్ట్ అవ్వబోతుంది, ఈడీ ఎన్క్వైరీ కూడా జరుగుతుంది. ఇది చాలా పెద్ద హాట్ న్యూస్. మరి అలాంటి తరుణంలో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మనం ఆలోచించినట్లయితే ఆ టైంలో ఇక్కడ తెలంగాణలో బీజేపీలో బండి సంజయ్ ఉండడము, చాలా హాట్ హాట్గా దాని మీద మాట్లాడుతూ ఉండడము, అంటే ఆ టైంలో చూసుకుంటే బీజేపీ చాలా బూమ్ బూమ్లో తెలంగాణలో ఉంది. ఆ టైంలో సడన్గా ఎందుకని కవిత గారి గురించి ఎందుకని న్యూస్ మాయమైపోయింది, ఎందుకని ఎన్క్వైరీ సడన్గా ఆగిపోయింది, ఎందుకని బండి సంజయ్ యొక్క స్థానం తప్పించబడింది, ఎందుకని బండి సంజయ్ మాట్లాడడం ఎందుకు ఆపేశారంటే స్పష్టంగా ప్రధాన అర్థం చేసుకుంది ఏంటంటే ఏదైతే పొత్తు ఏర్పాటైందో, అండర్స్టాండింగ్స్ వచ్చాయో బీజేపీ మరియు ఈ రెండు పార్టీల మధ్య, ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఇది ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఇలాంటి తీర్పు ఇచ్చారన్నది ఒక కారణంగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ధరణి పోర్టల్ వల్ల ప్రజల్లో వచ్చిన కన్ఫ్యూజన్, అనేక ఎకరాల మాయమైపోవడం కూడాను ప్రజలు అసంతృప్తిగా గురైపారు, చాలా పెద్ద నష్టానికి గురైపారు. ఇది ప్రజలు మర్చిపోలేనటువంటి ఒక పెద్ద బాధ. ఇంకా తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రకటించేటువంటి పాలసీస్ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంటాయి, చాలా గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి, కానీ ఒక ఆచరణలోకి వచ్చేసరికి ప్రజలు పూర్తి అసంతృప్తికి వచ్చేసారు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపుగా ఫెయిల్ అయిపోయాయా ప్రజలకు చేరడం కోసము? ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి అని ఏదైతే డబ్బులు 1,00,000 రూపాయలు అందించడం జరుగుతుందో దీంట్లో వాళ్ళకి అందాలంటే 10,000 రూపాయలు కడితే కానీ వాళ్ళ లబ్ధిదారులకు లాభం జరగదు అన్నది పెద్ద టాక్గా వచ్చేసింది. అంటే గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్లో తేడా వచ్చేసింది. డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది చాలా పెద్ద క్యాంపెయిన్ జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి లభించాయి? ఎలిజిబిలిటీలో ఉన్నట్టు వాళ్ళకి అదు అందుతున్నాయంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందలేదు. ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, పరిచయాలు ఉన్నాయో వారికి మాత్రమే కొంతమందికి దక్కే తప్ప ప్రజలకి హక్కుదారులకి హక్కు లభించలేదన్నది ప్రజల అసంతృప్తిని తీసుకొచ్చేసింది. ఇలా షాదీ ముబారక్ కానివ్వండి, గొర్రెల పంపిణీ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, వినడానికి చాలా అద్భుతమైన పాలసీస్ ఆ ప్రాజెక్ట్స్, కానీ ప్రజల దాకా చేరలేదు. అక్కడ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళిచ్చే తీర్పు బీఆర్ఎస్ ఓటమిగా మారిందన్నది స్పష్టంగా కనబడే ఒక కారణం.
గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ వాగ్దానాలు అయితే కేసీఆర్ మైనారిటీస్ కోసం చేసి తను గెలిచాడో మైనారిటీస్ ఓట్లను తీసుకున్నాడో ఆ వాగ్దానాలలో దదవ 10 పెద్ద వాగ్దానాలు ఉన్నాయి మైనారిటీస్ కోసం చేసింది ఆ 10 పెద్ద వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయాడు దాని ప్రస్తావన కూడా ఎప్పుడూ చేయలేదు ఈ చేదు అనుభవాన్ని మైనారిటీస్ మర్చిపోలేదు కాబట్టి వారు ఇలాంటి తీర్పు ఇచ్చారు అనేది ఒక స్ట్రాంగ్ రీజన్ సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల సీఎం కాదు ఫామ్ హౌస్ కు పరిమితమైన చీఫ్ మినిస్టర్ గాని ప్రజల్లో టాక్ వచ్చేసింది ప్రజల్లో ఎంతగా ముద్ర పడిపోయిందంటే అసలు ప్రజలకే అందుబాటులో లేనటువంటి ఈ ముఖ్యమంత్రి మాకు అవసరమా అన్న పెద్ద ప్రశ్ననే ఈ రోజు ఇలాంటి తీర్పుకి కారణంగా మారిపోయింది సామాన్యమైన ప్రజలకే కాదు ఇంకో బలమైన కారణం ఏంటంటే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా సీఎం అపాయింట్మెంట్ లేదు అంటే సీఎంల్ని కలవాలంటే ముఖ్యంగా 1 2 ముగ్గురు సీఎంనే కాదు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలంటే సామాన్య ప్రజలే కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లభించనంత దూరంగా ఉన్నారంటే అసలు ఇది ప్రజల పరిపాలన కుటుంబం కోసం మాత్రమే పరిపాలనది చాలా పెద్ద ప్రశ్నకి సమాధానమే ఈ రోజు వచ్చిండే రిజల్ట్స్ అని చెప్పొచ్చు ఇక రైతుల విషయానికి వస్తే రైతులు వరి పంట పండించిన తర్వాత పండిన పంటని ఇటు స్టేట్ గవర్నమెంట్ కొనలేదు అటు సెంట్రల్ గవర్నమెంట్ కొనలేదు రైతులు ఉద్యమాలు చేసి రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన చీఫ్ మినిస్టర్ మాత్రం చాలా హార్ష్ గా మాట్లాడి కోపగించుకున్న పరిస్థితులు రైతులు మరవలేకపోయారు దానికి టిట్ ఫర్ టాట్ గా ఇచ్చిన సమాధానమే ఈ రోజు రిజల్ట్స్ అని చెప్పాలి ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే బిఆర్ఎస్ చేసిన వాగ్దానాలు వరిక ప్రాజెక్ట్స్ ఏవైతే గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అయిపోయాయో ప్రజల్లో అసంతృప్తి వచ్చేసిందో బలమైన వ్యతిరేకత ప్రభుత్వానికి వచ్చిందని చెప్పొచ్చు ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు కాంగ్రెస్ మాత్రము జాబ్ క్యాలెండర్ స్పష్టంగా రిలీజ్ చేసింది తన మేనిఫెస్టో లాగా బిఆర్ఎస్ ఏమో నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది జాబ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది ఇక్కడ కాంగ్రెస్ డేట్స్ తో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు గ్రూప్ 2 కోసం ఎప్పుడు గ్రూప్ 3 కోసం ఎప్పుడు గ్రూప్ 4 కోసం ఎప్పుడు స్పష్టమైన జాబ్ క్లారిటీ ఇవ్వడము యువతకి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది అంతేకాకుండా మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ప్రతి నెల 4000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ కోసము నిరుద్యోగ భృతికి అందిస్తాము అని చెప్పడం ప్రజలకు ఉత్సాహాన్ని తీసుకొచ్చేస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యొక్క బ్యాక్లాగ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం వెంటనే అన్న మాట ప్రజల్లో చాలా అట్రాక్ట్ చేసింది ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేసింది మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి 100000 రూపాయల కానుక ఏదైతే ఉందో అది మాత్రమే కాదు 100000 రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా మీకు ఇవ్వబోతున్నాము అన్న మేనిఫెస్టో ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో పూర్తి మహిళల్ని అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు బంగారం అంటే ఈరోజు ఎంత గొప్ప సెంటిమెంట్ చెప్పండి ఖచ్చితంగా పెళ్ళికి కావాల్సింది డబ్బు బంగారం బంగారం లేకుండా పెళ్ళే అవదు అలాంటి బంగారం చాలా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ అయింది అంటే ఇక్కడ మేనిఫెస్టో చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది ఇదే బిఆర్ఎస్ ఓటమికి ఒక పెద్ద కారణంగా మారిందని చెప్పొచ్చు మరి ఒక పక్క బిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తే మరొక పక్క మాత్రము ఈ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారందరికీ కూడా 250 గజాల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని అనౌన్స్మెంట్ అన్నది తెలంగాణ అసలు ఇచ్చినదే కాంగ్రెస్ కదా అన్న విషయం ప్రజలకు గుర్తు చేసేలా చేస్తుంది తెలంగాణ తేవడం కాదు తెలంగాణ ఇవ్వడమే అసలు విషయం అన్నది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇలాంటి తీర్పు ప్రజలు ఇచ్చారా అనేది పెద్ద కారణంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ అదేవిధంగా ప్రజల్లో అతిపెద్ద ఇంపాక్ట్ వచ్చినటువంటిది రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్ర అయినా ప్రియాంక గాంధీ యొక్క యాత్ర అయినా కానీ వారి యొక్క విజిట్స్ చాలా బలమైన ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు ఎప్పుడైతే రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా కానీ వచ్చినప్పుడు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి సక్సెస్ఫుల్గా వాళ్ళు నిర్మించిన బ్రిడ్జెస్ ఏంటి డ్యామ్స్ ఏంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసిన ప్రాజెక్ట్స్ ఏంటో గుర్తు చేసి ఇలాంటి డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో కూడా మేము చేస్తాము అని నమ్మకం కలిగే విధంగా ఏదైతే చెప్పారో అక్కడ ప్రజలకి ఒక అవకాశం ఇవ్వాలి వీరు చేసే అభివృద్ధి ఎంతలో కూడా చూడాలి అన్న ఆలోచనే ఈరోజు బీఆర్ఎస్ యొక్క ఓటమికి కాంగ్రెస్ యొక్క గెలుపుకి కారణంగా మారింది అన్నది అర్థమవుతుంది మనకి అసలు ఏదైనా ఒక ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ గెలవాలి అంటే స్ట్రాటజీ అనేది చాలా గొప్ప అవసరం అసలు ప్రజలేంటి ప్రజల సైకాలజీ ఏంటి ప్రజలు కోరుకుంటుందేంటి ప్రజల మనస్తత్వం ఏంటి ప్రజలు దేనికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు ప్రస్తుతం యొక్క ఆలోచన విధానం ఏంటి ఇదంతా కూడా స్టడీ చేసి సర్వే చేసి తెలుసుకుని దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ప్లాన్ చేయడమే దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేయడమే సక్సెస్ ఆధారపడి ఉంటుంది అలాంటిది ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసము పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి సునీల్ కొనుగోలు చాలా బలమైన పాత్ర తనదుందని చెప్పాలి ఇక్కడ
కాంగ్రెస్ కోసం పనిచేయడం కోసం తెలంగాణలో ఎంతమంది అయితే రాజకీయ నాయకులు ఉన్నారో లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సునీల్ కొనుగోలుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు తనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు నువ్వు దీని మీద స్ట్రాటజీస్ డిజైన్ చేయమని చెప్పేసి ఎప్పుడైతే స్ట్రాటజీస్ డిజైన్ అయ్యాయో అసలు బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ మేనిఫెస్టోలో గతంలో వారిచ్చిన వాగ్దానాలు ఏంటి ప్రజల్లో నెరవేరనటువంటి వాగ్దానాలు ఏంటి ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఏంటో పూర్తిగా సునీల్ కొనుగోలు స్టడీ చేసి ఒక కొత్త మేనిఫెస్టో ఎలా తెచ్చారంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్లస్ 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 ఈక్వల్స్ టు కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పాలి అంత అద్భుతంగా మేనిఫెస్టో మీద ఫోకస్ చేసి పొలిటికల్ స్ట్రాటజీస్ గా సునీల్ కొనుగోలు చాలా ఫ్రీడమ్ ఇచ్చేసి వర్క్ చేశారు కాబట్టి బలమైన కారణం కాంగ్రెస్ కి ఇలాంటి గొప్ప స్ట్రాటజీ బీఆర్ఎస్ కి లేకపోవటమే బీఆర్ఎస్ ఓటమికి కారణం అని తెలుస్తుంది అయితే నాయకు పరిశీలనలో నుండి కొన్ని బలమైన కారణాలు మీ ముందు చెప్పాను మరి ఇదే కాకుండా నాకు తెలిసి ఒక గొప్ప పరిశీలకులుగా ఒక ఓటర్గా మీరు పరిశీలించిన చాలా చాలా విషయాలు ఉంటాయి ఖచ్చితంగా అసలు మీరు అనుకుంటున్నది అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే నా పరిశీలనలో వచ్చినటువంటి కొన్ని బలమైన కారణాలు నేను ఇక్కడ మెన్షన్ చేశాను మరి మీకు కూడా చాలా గొప్ప కారణాలు మీకు తెలుసుంటాయి అసలు ఏ కారణాల వల్ల ఇలా జరిగింది కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏంటి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే పూర్తి రాష్ట్రం యొక్క వ్యూ పాయింట్ వేరు మీ యొక్క నియోజకవర్గంలో జరిగింది ఏంటో కూడా మీరు తెలియజేయండి మీ కామెంట్స్ నేను చదువుతాను అంతే కాకుండా ఒక విషయం గమనించాలి ఓటమి అయినా శాశ్వతం కాదు గెలుపైనా శాశ్వతం కాదు ఏది కూడా శాశ్వతం కాదు గెలుపు ఓటములు రాజకీయాల్లోనే కాదు మన జీవితంలో కూడా ఉంటాయి ఎప్పుడు ఓటమి వచ్చినా దాంట్లోంచి నేర్చుకోవాలి నేర్చుకునేవాడే ముందడుగు వేసుకుంటూ ముందుకెళ్తాడు గెలిచింది శాశ్వతం కాదు గెలిచినప్పుడు వచ్చిన గెలుపును నిలబెట్టుకునేలాగా సక్సెస్ లీడ్స్ టు సక్సెస్ లాగా ముందుకెళ్ళాలి ఫెయిల్యూర్ అనేది మదర్ ఆఫ్ సక్సెస్ అని ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గుర్తించాలి చివరికి మనకు కావాల్సింది ప్రజల ప్రయోజనం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని ఇచ్చే ఎవరినైనా కానీ తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు సపోర్ట్ చేస్తారు గెలిపిస్తారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేతుడి కేసీఆర్ గారికి మరి ఇలాంటి ఓటమి గల కారణాలన్నీ కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని రాబోతున్న ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో గొప్ప విజయభేరిని మ్రోగించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడాను హాట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ముఖ్యంగా ఎవరైతే రథసారథిగా నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి హాట్లీ కంగ్రాచులేషన్స్ మరి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గొప్ప లాభం జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ వీడియోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేలాగా షేర్ చేయండి మీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అనేక వీడియోస్ మీరు పొందుతుంటారు జై హింద్.